నమస్కారం. మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం, మన ముందు కొంతమంది మహిళా మనులు ఉన్నారు. చూసారా, లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు. ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం, ధర్మ సందేహం, అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు. అయితే ప్రశ్న వారిదైనా సందేహం వారిదైనా మీరు చెప్పే సమాధానం చూసే సుమన్ టీవీ ప్రేక్షకులకి, అందరికీ కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. సో గురుగారు ఎప్పుడొస్తారా అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్కారం గురుగారు. నా పేరు పార్వతి, మైదీపట్నం నుంచి వచ్చాను నేను. అయితే యాక్చువల్గా మా నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, భర్త క్యారేసీ కట్టాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఏ సమయంకి అమ్మవారి పూజ చేయాలి అనేది క్వశ్చన్ గురుగారు. ఇప్పుడు అమ్మవారి పూజ ఏది చేయాలన్నా తెల్లవారుజామునే 5 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తమే, ఎప్పుడు పూజలు ఏవైనా సరే 4:30 నుంచి 6 గంటల లోపల చేసుకుంటే అది దివ్య ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం. జ్యోతిష్ శాస్త్రంలో ఒక వరం ఉంది, రెండు మూడు ముహూర్తాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి ముహూర్తం ఏంటంటే కనుక తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 వరకు, ఇది బ్రాహ్మీ ముహూర్తం. ఈ సమయంలో ఎవరు కూడా నక్షత్రము ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు ఏ అంటే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంగ్రియుగం స్మరామి, ఆ లక్ష్మీపతి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకొని మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు ఈ టైంలో బ్రాహ్మీ ముహూర్తం. రెండవది, ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ ఒక ఆఫర్ వచ్చింది, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి తప్పదు, ఇవాళ ఇవాళ ఆపర్చునిటీ వచ్చేసింది, ఈ క్షణం అయిపోతే పోతుంది. ఒక ల్యాండే మీకు డీల్ వచ్చింది, ఆ ల్యాండ్లో 30,000 మీ గజం అమ్ముతున్నారు, వాస్తవంగా అక్కడ 100,000 రూపాయల గజం ఉంది, 30,000 వాళ్ళకి అవసరం ఉండి వచ్చారు, ఇమీడియట్గా సంతకం పెట్టాలి. ఏ టైంలో పెట్టాలి? అభిజిత్ లగ్నం 11:32 నుంచి 12:20 వరకు, ఏ రోజైనా అభిజిత్ లగ్నం సూపర్. ఇంకా అష్టమి నవమిలైనా దానికి ఏం దోషం ఉండదు. ఇంకా అందుకోసం అంటే శ్రీరాముడు సాక్షాత్ శ్రీరాముడే రామాయణంలో చెప్పాడు, మధ్య లగ్నములో సూర్యుడు అంటే మధ్య సూర్యుడు ఉన్నప్పుడు ఏదైనా దివ్య ముహూర్తం అది, అంటే ప్రతిరోజు ఒక దివ్య ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్తం చేసుకోవచ్చు. 11:32 నుంచి 5:20 వరకు, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమానికి మనము క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. క్యాలిక్యులేషన్ వేసుకొని టోటల్గా 12 అవర్స్ కానీ 11 చిల్లర వస్తుంది, దాన్ని రెండుగా డివైడ్ చేయాలి. రెండుగా డివైడ్ చేసి దీంట్లో 24 నిమిషాలు దీంట్లో 24 నిమిషాలు తీసుకుంటే 48 నిమిషాలు ఒక ముహూర్త కాలం వస్తుంది. సో అలా తీసుకొని అప్పుడు మధ్య లగ్నం వస్తుంది, అలా మధ్య లగ్నం తీసుకొని చేయొచ్చు. కాబట్టి తెల్లవారుజామున చేసే పూజకి మంచి విలువ ఉంటుంది. లేదు, ఇంకొక ముహూర్తం ఉంటుంది, గోధూళి ముహూర్తం. అంటే మనము అస్త సంధ్య వేళల్లో, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత గోవుని ఎదురుగా పెట్టుకొని మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, దోషం ఉంటుంది. గోవునే ప్రత్యక్ష సాక్షిగా పెట్టుకొని ఆ పని చేయండి, దానికి ఏ దోషం ఉండదు. ఇది బృహత్ సంహిత అనే గ్రంథంలో చెప్తారు. నేనేంటంటే ఏది చెప్పినా మీకు గ్రంథారాధారమే చెప్తాను, నా నోటికి వచ్చింది చెప్పను నేను. సో బృహత్ సంహిత అనే గ్రంథంలో ఇది ఉంది, ముహూర్త విశిష్టత ఉంది. కాబట్టి ఇలాంటి ముహూర్తంలో మీరు పూజ చేసుకోండి, బాగా జరుగుతుంది. కాకపోతే ఇంకోటి కూడా చాలామంది నాకు ఇది కూడా అడిగారు, మీకు కూడా సందేహం ఉండొచ్చు, నేనే చెప్తాను. అంటే ఫోన్ చేసి మనం పూజ చేయొచ్చా అండి, ఉపవాసం ఉండి చేయాలా అండి, ఎందుకోసం అంటే మా పిల్లలు తిడతా ఉంటారు, అమ్మ ఎంతసేపే నీ పూజ ఆకలిస్తుంది కానిపే అమ్మ అని అంటారు. ఎందుకోసం అంటే నేనే అన్న రోజులు ఉండే చాలా, మా అమ్మ వ్రతం చేస్తాను అంటే పొద్దున్నుంచి రాలేదురా పక్క మావసి వాళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, వాళ్ళకి నేను వాయనం ఇయ్యాలి, వాళ్ళు రాకుండా నేను ఎట్లా పూజ చేయాలరా అంటే వాళ్ళకి ఊరికే నేను పోయేదన్నమాట పక్కింటికి పోయి, అత్తమ్మ అమ్మ రమ్మంటుంది తొందరగా వాయనం తీసుకోవాలంట, తొందరగా అత్తమ్మ ఆకలిస్తుంది అని అంటే మా అత్తమ్మ ఏదో లడ్డూలు గిడ్డులు ఇచ్చేదనమాట. సో ఇలా తిని పూజ చేయాలా, తిని కూడా పూజ చేయాలని చాలామందికి ఉంటుంది. పండ్లు పలహారాలు తీసుకోవచ్చండి, పండ్లు తినొచ్చు. ఉప్పు లేని పదార్థం తినకూడదు, ఉప్పు ఉన్న పదార్థం తినకూడదు. ఏదైనా పండ్లు తినొచ్చు, ఇప్పుడు డయాబెటిక్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రాగి పిండి ఏదైనా ఉంటుంది కదా, రాగి పిండిలో నెయ్యి కలుపుకొని చక్కెర వేసుకొని తినొచ్చు. ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్ అన్నమాట, దానికి దోషం ఏముండదు. ఉప్పు వేస్తేనే దోషం, ఉప్పు లేకపోతే దోషం లేదు. అటుకులు తినొచ్చు, అటుకులు పెరుగు వేసుకొని తినొచ్చు. ఆవకాయ పెట్టారంటే మళ్ళీ పోయినట్ట. సో అటుకులు పాలు చక్కెర వేసుకొని తినొచ్చు.
చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకొని తినొచ్చు లేదంటే అరటిపండు తినొచ్చు. గురుగారు ఈ నియమం ఎందుకు, ఉపవాసంతో చేయాలి అన్న నియమం ఎందుకు, దేవుడు వచ్చి చెప్పిండా అలా చేయమని అని అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం ఇంట్లో ఆకలి కాగాక రకరకాల డైలాగులు వస్తూ ఉంటాయి, అసలు ఎందుకు? ఎందుకోసం అంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం, కెమెరాలన్నీ కూడా ఉన్నాయి, మీకు ఎక్కడైనా ఆవులింత వచ్చిందా, ఎవరైనా ఒక్కరైనా ఆవులింత తీసారా? తీయలేదు. ఎందుకు తీయలేదు, మీరు శ్రద్ధగా నేను చెప్పేది వింటున్నారు కాబట్టి. అదే పూజ మీద నీకు నిజంగా శ్రద్ధ ఉందనుకోండి, మీకు ఆవులింత రాదు రాదు. కానీ నిద్రాదేవికి ఒక వరం ఉంది, ఎవరైతే జపం చేస్తారో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఒంటి మీదకి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళ వ్రతభంగం చేయొచ్చు అని. ప్రతి ఒక్కరికి పరీక్షని ఇది. సో మనం బాగా తిన్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అంతా సారీ ఇంటెస్టైన్కి వచ్చేస్తుంది. సో బ్రెయిన్ కొంచెం ఇదైపోయేసరికి నిద్ర వస్తుంది. మనం అన్నం తినగానే మనకి ఏమొస్తుంది, నిద్ర వస్తుందా రాదా? ఓ చిన్న పవర్ నే పేస్తాం, ఇక కొంచెం ఒక్క 10 నిమిషాలు టైం ఏంటి పడుకుంటాం అంట, మనం కూర్చున్న చోటే పడుకుంటాం అన్నం తినగానే. ఎందుకోసం అంటే నిద్ర వస్తుంది కాబట్టి. సో ఆ శ్రద్ధ పోతుంది, నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి కాబట్టి తినకూడదు అని అంటారు. కానీ తినకూడదు అని చెప్పి ఏ మధ్యాహ్నం వరకు పూజలు చేస్తే అది రాంగ్. అది పొద్దున 9 గంటల లోపల పూజలన్నీ కంప్లీట్ అయిపోవాలి. సో కాబట్టి ఇంట్లో ఏం చేయండి అంటే లడ్డూలు రెడీ పెట్టండి, అన్నీ రెడీ పెట్టేసి స్వగృహ ఫుడ్స్ లాగా మీరు అందరూ అన్నీ రెడీ పెట్టండి. మాలాంటి చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఆకలి ఇస్తే అమ్మ నువ్వు ఏ వ్రతం చేసినా చేసుకోమ్మా, మేము లడ్డూలు కానీ ఇచ్చేస్తాం, సున్నుండలు తినేస్తామని చక్కగా తినేయచ్చు అనమాట. చాలా సంతోషం గురుగారు. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం, మన ముందుకు కొంతమంది మహిళా మనులు ఉన్నారు, చూసారా లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు. ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం, ధర్మ సందేహం, అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు. అయితే ప్రశ్న వారిదైనా సందేహం వారిదైనా మీరు చెప్పే సమాధానం చూసే సుమన్ టీవీ ప్రేక్షకులకి, అందరికీ కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. సో గురుగారు ఎప్పుడొస్తారా అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నమస్కారం గురుగారు, నా పేరు పార్వతి, మెహదీపట్నం నుంచి వచ్చాను నేను. అయితే యాక్చువల్గా నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, భర్త క్యారేసీ కట్టాలి కంపల్సరీ. అయితే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఏ సమయంకి అమ్మవారి పూజ చేయాలి అనేది క్వశ్చన్ గురుగారు. ఇప్పుడు అమ్మవారి పూజ ఏది చేయాలన్నా తెల్లవారుజామునే 5 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తమే, ఎప్పుడు పూజలు ఏవైనా సరే 4:30 నుంచి 6:30 లోపల చేసుకుంటే అది దివ్య ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం. జ్యోతిష్ శాస్త్రంలో ఒక వరం ఉంది, రెండు మూడు ముహూర్తాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి ముహూర్తం ఏంటంటే కనుక తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 వరకు, ఇది బ్రాహ్మీ ముహూర్తం. ఈ సమయంలో ఎవరు కూడా నక్షత్రము ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు ఏ అంటే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంగ్రియుగం స్మరామి. ఆ లక్ష్మీపతి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకొని మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు ఈ టైంలో బ్రాహ్మీ ముహూర్తం. రెండవది ఆల్ ఆఫ్ సడన్గా ఇవ్వాలని ఒక ఆఫర్ వచ్చింది, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి తప్పది ఇవ్వాలి, ఇవాళ ఆపర్చునిటీ వచ్చేసింది, ఈ క్షణం అయిపోతే పోతుంది. ఒక ల్యాండే మీకు డీల్ వచ్చింది, ఆ ల్యాండ్లో 30,000 మీ గజం అమ్ముతున్నారు, వాస్తవంగా అక్కడ 100,000 రూపాయల గజం ఉంది, 30,000 వాళ్ళకి అవసరం ఉండి వచ్చారు. ఇమీడియట్గా సంతకం పెట్టాలి. ఏ టైంలో పెట్టాలి? అభిజిత్ లగ్నం 11:32 నుంచి 12:20 వరకు. ఏ రోజైనా అభిజిత్ లగ్నం సూపర్. ఇంకా అష్టమి నవమిలైనా దానికి ఏం దోషం ఉండదు. ఇంకా అందుకోసం అంటే శ్రీరాముడు సాక్షాత్ శ్రీరాముడే రామాయణంలో చెప్పాడు, మధ్య లగ్నములో సూర్యుడు అంటే మధ్య సూర్యుడు ఉన్నప్పుడు ఏదైనా దివ్య ముహూర్తం అది, అంటే ప్రతిరోజు ఒక దివ్య ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్తాన్ని చేసుకోవచ్చు. 11:32 నుంచి 5:20 వరకు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమానికి మనము క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. క్యాలిక్యులేషన్ వేసుకొని టోటల్గా 12 అవర్స్ కానీ 11 చిల్లర వస్తుంది, దాన్ని రెండుగా డివైడ్ చేసి దీంట్లో 24 నిమిషాలు తీసుకుంటే 48 నిమిషాలు ఒక ముహూర్తకాలం వస్తుంది. సో అలా తీసుకొని అప్పుడు మధ్య లగ్నం వస్తుంది, అలా మధ్య లగ్నం తీసుకొని చేయొచ్చు. కాబట్టి తెల్లవారుజామున చేసే పూజకి మంచి విలువ ఉంటుంది. లేదు ఇంకొక ముహూర్తం ఉంటుంది, గోధూళి ముహూర్తం. అంటే మనము అస్త సంధ్య వేళల్లో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత గోవుని ఎదురుగా పెట్టుకొని మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, దోషం ఉంటుంది.
గోవునే ప్రత్యక్ష సాక్షిగా పెట్టుకొని ఆ పని చేయండి. దానికి ఏ దోషం ఉండదు. ఇది బృహత్ సంహిత అనే గ్రంథంలో చెప్తారు. నేనేంటంటే ఏది చెప్పినా మీకు గ్రంథారాధారమే చెప్తాను, నా నోటికి వచ్చింది చెప్పను నేను. సో బృహత్ సంహిత అనే గ్రంథంలో ఇది ఉంది, ముహూర్త విశిష్టత ఉంది. కాబట్టి ఇలాంటి ముహూర్తంలో మీరు పూజ చేసుకోండి, బాగా జరుగుతుంది. కాకపోతే ఇంకోటి కూడా చాలామంది నాకు ఇది కూడా అడిగారు, మీకు కూడా సందేహం ఉండొచ్చు, నేనే చెప్తాను. అంటే ఫోన్ చేసి మనం పూజ చేయొచ్చా అండి, ఉపవాసం ఉండి చేయాలా అండి? ఎందుకోసం అంటే మా పిల్లలు తిడతా ఉంటారు, అమ్మ ఎంతసేపే నీ పూజ ఆకలిస్తుంది కానిపే అమ్మ అని అంటారు. ఎందుకోసం అంటే నేనే అన్ని రోజులు ఉండే చాలా, మా అమ్మ వ్రతం చేస్తాను అంటే పొద్దున్నుంచి రాలేదురా పక్క మావసి వాళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, వాళ్ళకి నేను వాయనం ఇవ్వాలి, వాళ్ళు రాకుండా నేను ఎట్లా పూజ చేయాలరా అంటే వాళ్ళకి ఊరికే నేను పోయేదన్నమాట, పక్కింటి పోయి అత్తమ్మ అమ్మ రమ్మంటుంది తొందరగా వాయనం తీసుకోవాలంట, తొందరగా అత్తమ్మ ఆకలిస్తుంది అని అంటే మా అత్తమ్మ ఏదో లడ్డూలు గిడ్డులు ఇచ్చేది అనమాట. సో ఇలా తిని పూజ చేయాలా, తిని కూడా పూజ చేయాలని చాలామందికి ఉంటుంది. పండ్లు పలహారాలు తీసుకోవచ్చు అండి, పండ్లు తినచ్చు. ఉప్పు లేని పదార్థం తినకూడదు, ఉప్పు ఉన్న పదార్థం తినకూడదు. ఏదైనా పండ్లు తినచ్చు, ఇప్పుడు డయాబెటిక్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రాగి పిండి ఏదైనా ఉంటుంది కదా, రాగి పిండిలో నెయ్యి కలుపుకొని చక్కెర వేసుకొని తినొచ్చు. ఇది చాలా ఈజీయెస్ట్ మెథడ్ అన్నమాట. దానికి దోషం ఏముండదు, ఉప్పు వేస్తేనే దోషం, ఉప్పు లేకపోతే దోషం లేదు. అటుకులు తినచ్చు, అటుకులు పెరుగు వేసుకొని తినచ్చు. ఆవకాయ పెట్టారంటే మళ్ళీ పోయినట్ట. సో అటుకులు పాలు చక్కెర వేసుకొని తినొచ్చు, చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకొని తినొచ్చు, లేదంటే అరటిపండు తినొచ్చు. ఈ నియమం ఎందుకు ఉపవాసంతో చేయాలి అన్న నియమం ఎందుకు? దేవుడు వచ్చి చెప్పిండా అలా జయమని అని అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం ఇంట్లో, ఆకలి కాగాక రకరకాల డైలాగులు వస్తూ ఉంటాయి, అసలు ఎందుకు? ఎందుకోసం అంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం, కెమెరాలన్నీ కూడా ఉన్నాయి. మీకు ఎక్కడైనా ఆవులింత వచ్చిందా? ఎవరైనా ఒక్కరైనా ఆవులింత తీశారా? తీయలేదు. ఎందుకు తీయలేదు? మీరు శ్రద్ధగా నేను చెప్పేది వింటున్నారు కాబట్టి. అదే పూజ మీద నీకు నిజంగా శ్రద్ధ ఉందనుకోండి, మీకు ఆవులింత రాదు, రాదు. కానీ నిద్రాదేవికి ఒక వరం ఉంది, ఎవరైతే జపం చేస్తారో, ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఒంటి మీదకి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళ వ్రతభంగం చేయొచ్చు అని. ప్రతి ఒక్కరికి పరీక్షని ఇది. సో మనం బాగా తిన్నామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, బ్రెయిన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంటెస్టైన్కి వచ్చేస్తుంది. సో బ్రెయిన్ కొంచెం ఇదైపోయేసరికి నిద్ర వస్తుంది. మనం అన్నం తినగానే మనకి ఏమొస్తుంది, నిద్ర వస్తుందా రాదా? ఓ చిన్న పవర్ నే పేస్తాం, ఇక కొంచెం ఒక్క 10 నిమిషాలు టైం ఏంటి పడుకుంటా అంటాం, మనం కూర్చున్న చోటే పడుకుంటాం అన్నం తినగానే. ఎందుకోసం అంటే నిద్ర వస్తుంది కాబట్టి. సో ఆ శ్రద్ధ పోతుంది, నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి కాబట్టి తినకూడదు అని అంటారు. కానీ తినకూడదని చెప్పి ఏ మధ్యాహ్నం వరకు పూజలు చేస్తే అది రాంగ్. అది పొద్దున 9 గంటల లోపల పూజలన్నీ కంప్లీట్ అయిపోవాలి. సో కాబట్టి ఇంట్లో ఏం చేయండి అంటే లడ్డూలు రెడీ పెట్టండి, అన్నీ రెడీ పెట్టేసి స్వగృహ ఫుడ్స్ లాగా మీరు అందరూ అన్నీ రెడీ పెట్టండి. మాలాంటి చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఆకలి ఇస్తే అమ్మ నువ్వు ఏ వ్రతం చేసినా చేసుకోమ్మా, మేము లడ్డూలు కానిచ్చేస్తాం, సున్నుండలు తినేస్తామని చక్కగా తినేయచ్చు అన్నమాట. చాలా సంతోషం గురుగారు.